అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ 2023 తొలి ఎడిషన్లో సంచలనం చోటు చేసుకుంది. ఈ టోర్నీ విజేతగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్ సంచలన విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. డల్లాస్ వేదికగా సోమవారం సిటెల్ ఓర్కాస్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి విజయడంకా మోగించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సిటెల్ ఓర్కాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 52 బంతుల్లో 87 పరుగులు చేశాడు. డికాక్ తప్ప మిగతా ఎవరు కూడా ఆ జట్టులో పెద్దగా రాణించలేదు. ముంబై బౌలర్లలో మిస్టరీ విన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టగా ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 184 పరుగుల భారీ టార్గెట్ ఛేదనకు దిగిన ఎంఐ న్యూయార్క్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్ విండీస్ విధ్వంసకర క్రికెటర్ నికోలస్ పూరన్ ఓర్కాస్ బౌలర్లపై వీర విహారం చేశాడు. ముంబై న్యూయార్క్ జట్టును 1-0 గెలిపించాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు 13 సిక్సర్లతో మెరుపు సెంచరీ చేసిన పూరన్ పూనకాలు తెప్పించే బ్యాటింగ్తో వీరబాదుడు బాది ముంబై జట్టుకు టైటిల్ అందించాడు. పూరన్ దాటికి ముంబై జట్టు మరో 24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికే ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇప్పుడు విదేశీ లీగ్లలో కూడా శ్రద్ధ చాటుతూ వరుసగా టైటిల్స్ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.